ఇప్పుడైతే మీ నల్లటి స్కిన్కి గుడ్ బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే ఐదు నిమిషాల్లో రెండు రూపాయలతో తెల్లగా మారుతుంది ఎటువంటి మేకప్ అంశం లేదు లైవ్లోనే చూపిస్తాం మీరే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను గీత ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి చాలా రోజుల మట్టి రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ఏంటంటే ట్యాన్ని ఫాస్ట్గా రిమూవ్ చేసుకోవాలి కాళ్ళ మీద చేతుల మీద పేరుకుపోయిన మురికి అలాగే సన్ ట్యాన్ చిటికలో రిమూవ్ అవ్వాలి వేలుకు వేలు ఖర్చు పెట్టి పార్లర్లో చాలా చాలా కెమికల్స్ ఉన్న బ్లీచింగ్ క్రీమ్స్ అనేది యూస్ చేసి రీసెంట్ టైమ్స్లో చాలా మంది రిమూవ్ చేపిస్తూ ఉన్నారనమాట చాలా వీడియోస్ మనం కూడా చూస్తున్నాం వైరల్ అవుతున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి సో వాటి వల్ల అప్పటికప్పుడు రిజల్ట్ ఉంటుంది తర్వాత మనకి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట అలాగే ప్రతి ఒక్కళ్ళు వేలుకు వేలు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉండాలి కదండి అందరికీ అది ఖర్చుపరించే స్తోమత అనేది ఉండదు బట్ నేను చెప్పే ఈ చిన్న చిట్కాతో ఖచ్చితంగా మీ స్కిన్ మీద పేరుకున్న వేళ్ల తరబడి మురికైనా అంటే సంవత్సరాల తరబడి మురికైనా ఇట్టే తొలగిపోతుంది ఐదు నిమిషాల టైం చాలు నేను మీకు లైవ్లో ఫ్రూ చేస్తాను ఇంక లేట్ వద్దు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది నేను ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ ఎవరికి వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు ఇంకెంత కాలేషం వీడియో ఏంటి చూసేద్దాం రండి ముందైతే మనం స్క్రబ్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇక నేను చూపిస్తున్నాను ఈను అనమాట ఈను ఆఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి ఈనో లేకపోతే బేకింగ్ సోడా వంట సోడా అనమాట వంట సోడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఆల్టర్నేట్గా తర్వాత మీకు నచ్చిన షాంపూ ఏదైనా పర్వాలేదు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాంపూని కూడా యాడ్ చేసుకోండి సో ఈ రెండు కూడా మన స్కిన్ మీద వైట్నింగ్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి తర్వాత లెమన్ అనమాట హాఫ్ లెమన్ని ఇందులో యాడ్ చేసేయండి కంప్లీట్గా స్క్రబ్ అనే వరకు మీరు ఏదైనా పౌడర్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటే రైస్ ఫ్లోర్ కానీ మనం షుగర్ కానీ యూజ్ చేస్తాం కదా స్క్రబ్ అనే వరకు ఇందులో నేను అవేవి కూడా యూజ్ చేయను ఓకే తర్వాత ఇందులో ఏదైనా పేస్ట్ యాడ్ చేసుకోండి టూత్ పేస్ట్ ఇక్కడ నేను కోల్గేట్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను పేస్ట్ని సో మీరు కూడా వీలైనంత వరకు వైట్ కలర్లో ఉండే పేస్ట్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేయండి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఫోమింగ్ అయితే వస్తుంది ఎందుకంటే ఈను లెమన్ జ్యూస్ కలిసినప్పుడు మనకి ఫోమింగ్ అనేది కంపల్సరీ వస్తుందనమాట ఇది మనకి ఎంత పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందంటే ఒక్కసారి అప్లై చేస్తే స్కిన్ మీద పేరుకున్న ట్యాన్ మొత్తం చిటుకలు రిమూవ్ అయిపోతుంది కష్టపడాల్సిన పనే లేదు ఒక్క నిమిషం పాటు మీరు బాగా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అప్లై చేసే విధానాన్ని అయితే చూపిస్తాను ఇక నేను చూపిస్తున్నాను కొబ్బరి పీచ్ అనమాట అసలు ఈ కొబ్బరి పీచ్ ఎందుకు అనుకుంటున్నారా నేను చెప్తానండి వెయిట్ చేయండి సో ఇక నేనైతే హ్యాండ్కి స్క్రబ్ చేసేస్తున్నాను మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ అండర్ ఆమ్స్లో కానీ నెక్ కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు ఫేస్కి మాత్రం వద్దు ఎందుకంటే మన ఫేసు మన బాడీ పార్ట్స్తో కంపేర్ చేస్తే కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది ఇందులో నేను ఈనో పేస్ట్ యాడ్ చేశాను కదా సో అందుకు నేను ఫేస్కి అయితే వద్దని చెప్తున్నాను సో మీరైతే అసలు ట్రై చేయొద్దు ఫేస్కి బాడీ పార్ట్స్ ఎక్కడున్నా మీరు ట్యాండ్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే ఈ మెథడ్ని మీరు హ్యాపీగా ట్రై చేయండి నేనే చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది కాబట్టి ఇంత కన్ఫామ్గా చెప్తున్నాను మీరు ఫేస్కి ట్రై చేయాలంటే నేను చెప్తాను అది కూడా డోంట్ వరీ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ స్క్రబ్ని హ్యాండ్ కప్లై చేసిన తర్వాత కొబ్బరి పీచ్తో మీరు చాలా స్లోగా రబ్ చేయండి ఒక టూ మినిట్స్ అనేది కొబ్బరి పీచ్ అనేది మనకి అంత హార్డ్గా ఉండదండి చాలా స్మూత్గా ఉంటుంది మన స్కిన్ కేర్ వైద్యంలో అంటే స్కిన్ కేర్ ట్రీట్మెంట్లో కొబ్బరి పీచుని కూడా యూజ్ చేస్తారు సో వాళ్ళు వాడే పద్ధతి కూడా ఇలానే ఉంటుంది బట్ మనకైతే చెప్పరనమాట చాలా స్లోగా టూ మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మీరు కొబ్బరి పీచుతో రబ్ చేయండి స్కిన్ మీద హార్ష్గా చేయొద్దు కొబ్బరి పీచు గట్టిగా ఉండదు బట్ మీరు మాత్రం హార్ష్గా చేయొద్దు చాలా స్లోగా టూ మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోవాలి స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి కడున్న ట్యాన్ అయితే అస్సలుకుండదు మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఏంటిది నిజమా అబద్ధం అనుకుంటారు ఈ చిన్న స్క్రబ్బు మన స్కిన్ మీద పేరుకుపోయిన మురికిని రెండు నిమిషాల్లో రిమూవ్ చేస్తుంది సో హ్యాండ్ చూసారు కదా ఎంత బ్రైట్గా ఉందో ఇప్పుడు మనం చిన్న ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ శనగపిండి చిటికెడు పసుపు అనమాట కిచెన్లో ఉండేదైనా పర్వాలేదు వైల్డ్ అమరికైనా పర్వాలేదు తర్వాత వన్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కాఫీ పౌడర్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే గ్రీన్ టీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ టీ అనమాట సో కాఫీ పౌడర్ ఉంటే కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ షాంపూ ఇందాక మనం హాఫ్ టేబుల్ స్పూన్ యూజ్ చేసాం ఇప్పుడు మిగిలిన హాఫ్ టేబుల్ స్పూన్ అనేది ఇందులో యూస్ చేస్తున్నాం సో హాఫ్ టేబుల్ స్పూన్ ఈనో ఓకే హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్రెడీ నేను ఈనోన్ కూడా నేను స్క్రబ్లో యూజ్ చేశాను మిగిలిన హాఫ్ టేబుల్ స్పూన్ ఈనోన్ కూడా ఈ ప్యాక్లో యూజ్ చేస్తున్నాను తర్వాత ఇందులో హాఫ్ లెమన్ని యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ప్యాక్ అయితే ఇన్ కేస్ మీరు ఫేస్కి యూజ్ చేయాలనుకుంటే ఈ నోని స్కిప్ చేసేయండి తర్వాత షాంపూను కూడా స్కిప్ చేసేయండి షాంపూ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే ఏదైనా మీకు నచ్చిన ఫేస్ వాష్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట లెమన్ జ్యూస్ అనేది అందరి స్కిన్కి సెట్ అవుతుంది కాబట్టి సో నో ప్రాబ్లం ఇన్ కేస్ లెమన్ జ్యూస్ కూడా మా ఫేస్కి సెట్ అవ్వదు అనుకుంటే పొటాటో జ్యూస్ కానీ టమాటో జ్యూస్ కానీ యూస్ చేయండి ఫేస్కి యూస్ చేయాలి అని అంటే సో ఫేస్కి కాకుండా బాడీ పార్ట్స్కి ఎక్కడైనా యూస్ చేయాలి అంటే లెగ్స్ హ్యాండ్స్ లేదనుకుంటే డార్క్ నెక్ ఉంది ఎల్పోస్ దగ్గర డార్క్నెస్ అండర్ ఆమ్స్లో డార్క్నెస్ అనుకుంటే ప్యాక్ని ఆరామ్సే హ్యాపీగా యూజ్ చేయొచ్చు మీరు తప్పకుండా యూస్ చేస్తే ఫస్ట్ టైంకి ఇది వర్క్ అయిన దాకా పార్లర్కి వెళ్ళే బాధ తప్పింది పార్లర్లో ఖర్చు పెట్టే డబ్బులు కూడా మిగిలిపోయాయి అని చెప్పేసి మీరే నాకు కమెంట్ చేస్తారు ఒక్కసారి ట్రై చేయండి అది చూసాం ఇది చూసామని కాదండి న్యాచురల్ రెమెడీస్ అనేవి చాలా బాగా వర్క్ అవుతాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే రిజల్ట్ ఉంటుంది అప్లై చేసి టెన్ మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది కదా ఒకసారి మనం వాటర్ అనేది తడి చేసుకొని ఒక నిమిషం పాటు మనం రబ్ చేసేసి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇది బాగా డ్రై అవుతుంది కాబట్టి మనకి క్లీన్ చేయడానికైతే ఒక టూ త్రీ మినిట్స్ అనేది పడుతుంది అంతేకాదండి ఫస్ట్ టైంకే సూపర్ సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు పార్లర్కి వెళ్ళి ఏదైనా ఒక పెద్ద ట్రీట్మెంట్ చేయించుకుంటే స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫస్ట్ టైంకే చేస్తారు మీ స్కిన్ అనేది దగదగ మెరుస్తుంది నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైంకి చూడండి మీరు కూడా లైవ్లోనే చూస్తున్నారు కదా నేను వాష్ చేసి కూడా చూపించాను బిఫోర్ హ్యాండ్కి ఆఫ్టర్ హ్యాండ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ట్యాన్ అనేది రిమూవ్ అయ్యి స్కిన్ అయితే చాలా బ్రైట్గా కనపడుతుంది నేను లైవ్లోనే మీ ముందే చేశాను కదా సో మీరు కూడా ట్రై చేయండి డార్క్గా ఉన్న హ్యాండ్స్ లెగ్స్ ఫుల్ బాడీని తలతల మెరిపించుకోండి తప్పకుండా ట్రై చేసి రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా సంటాన్ని రిమూవ్ చేసుకోవచ్చు మన కళ్ళకు క్లియర్గా కనపడుతుంది కదా బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉందని చెప్పేసి మీరు ఏ షాంపూనైనా యూజ్ చేయండి ఇక్కడ నేను ఈ కూడా చెప్పాను కదా మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట ఖచ్చితంగా మీ స్కిన్ కలర్ అనేది ఇమీడియట్గా లైటెన్ అవుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్గా వర్క్ అయ్యిందని చెప్పేసి మీరే చెప్తారు ఇన్నెన్నో చూసాము ఇలాంటివి ట్రై చేసాము అనొద్దు బట్ ఒక్కసారి ట్రై చేస్తే మా మాత్రం ఖచ్చితంగా వర్క్ అయింది డబ్బులు ఖర్చే ఉండదు కదా మహా అయితే ఒక రూపాయి షాంపూ మనకి ఈనో కూడా బడ్జెట్లోనే ఉంటుందండి సో ఈనో లేదు అనుకుంటే మాత్రం బేకింగ్ సోడా యూస్ చేయండి మనం వంటగదిలో వంట సోడా యూస్ చేస్తాం కదా సో ఆ వంట సోడానే యూస్ చేయవచ్చు అనమాట ఈనోకి ఆల్టర్నేట్గా ఆల్టర్నేట్ చెప్పేశాను బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు నెక్ డార్క్గా ఉన్న చేతులు అలాగే కాళ్ళు ఎక్కడ డార్క్నెస్ ఉన్నా తప్పకుండా ట్రై చేస్తే మాత్రం ఫస్ట్ టైంకి వందకి తొంభై శాతం మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది ఇంకొకసారి ట్రై చేశారంటే హండ్రెడ్కి హండ్రెడ్ అనేది మీకు రిజల్ట్ అనేది వస్తుంది అంత పక్కాగా వస్తుందనమాట సో తప్పకుండా ట్రై చేసి ఈ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయింది అని అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే మరిన్ని నేను హోమ్ రెమడిస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టెకర్ హ్యావ్ నెస్ డే